2014 కంటే ముందు మీ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే, మీ మనస్సాక్షిగా మీరు ఆలోచిస్తే తిరిగి మీరు మాట్లాడరని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఆ దిశగా ఆలోచించాల్సిందిగా విష్ణు కుమార్ రాజు కూడా కోరుతున్నాను. అధ్యక్ష, ఇందాక చెప్పింది సేమ్ రిపీట్ చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పాను, కానీ దాంట్లో ఇంకా వేరే విధం కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చెప్పాక ఇంక అందరూ సేమ్ అదే పాయింట్, కొత్త పాయింట్ లేదనే ఉద్దేశంతో చెప్పాను, కానీ వేరే కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి మాకు ఏం లేదు అధ్యక్ష, ఏం లేదు, నాకేమి తెలియదు అధ్యక్ష. మీకు తెలుసా ఆయన కేసుల మీద డైల్యూట్ చేస్తున్నారు, మీకు తెలుసా ఎన్ని ఈడీలు కానీ ఎక్కడంత డైల్యూట్ చేశారో చూపించమంటారా, అప్పుడు మీ పదవికి రాజీనామా చేస్తారా మీరు? నేను అడుగుతున్నా, అప్పుడు దోషిగా నిలబడుకుంటారా మీరు? ఇదే రాజకీయం, రాష్ట్రానికి అన్యాయం చేస్తారు. అతన్ని పెట్టుకొని కేసులన్నీ మాఫీ చేయడమో డైల్యూట్ చేయడమో లేకుంటే వెసులుబాట్లు ఇస్తారు, ఇదే రాజకీయాలు. ఏం చెప్పారంటే 2014 కంటే ముందు మీరు కూడా ఆ మాట అన్నారు కదా, మీ ప్రధానమంత్రి మాటలు ఏం చెప్పారు? సంవత్సరం లోపల అవినీతి పనులందరినీ బోనెక్కిస్తాను, స్విస్ బ్యాంకులో ఉండే డబ్బులు తీసుకొస్తాను, మీ అందరి అకౌంట్లో వేస్తాను, అన్ని కేసులు కూడా ఒక్క సంవత్సరం లోపల కంప్లీట్ చేపించి, ట్రయల్స్ అన్ని కంప్లీట్ చేపించి ప్రక్షాళన చేస్తానని చెప్పిన మీరు తప్పుడు కేసులు వేరే వాళ్ళ పైన పెట్టాలని ఆలోచిస్తారు. అది అంటారు, ఇప్పుడు అంటున్నారు మీరు ఆపరేషన్ గరుడ అంటే ఎవరో మేం చెప్పించా, మేం చెప్పించలా. మీరు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ మీద, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు కూడా శాశ్వతంగా రూలింగ్లో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. న్యాయం, చట్టం, ధర్మం ఉంటాయి తప్ప ఇష్ట ప్రకారం అధికారం ఉందని ఈడీనో, ఇన్కమ్ ట్యాక్స్నో, సిబిఐనో మిస్యూజ్ చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు అంటున్నారు మాకు సంబంధం లేని, సంబంధం లేదని ముసుగేసుకున్నారా? ముసుగు తీయండి. అతనికి మీకు ఉండేది ఒకే ముసుగు, నరేంద్ర మోడీ ముసుగు. అది ఓపెన్గా కాబట్టి డిఫరెంట్ ఫేసెస్లో వస్తున్నారు, కానీ లోపల మాత్రం రెండు ఒకటి. ఆ ముసుగు తీయమంటున్న ముసుగు వీరుల ఆటల సాగు ఈ రాష్ట్రంలో, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తప్పించుకోలేరు, సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్గా సాక్ష్యాధారాలు ఉంటే మీరు బుకాయిస్తే బుకాయిస్తే అయిపోతుందండి, ఇది అంత ఈజీ కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే రాజుగారు, ప్లీజ్. నాకేం తెలుసు అధ్యక్ష, నాకేం తెలీదు అధ్యక్ష. అధ్యక్ష కొంచెం త్రీ మినిట్స్ ఇవ్వండి అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు 3 సంవత్సరాలు ఒక మాట, వెంటనే మళ్ళీ ఇంకొక మాట అని. ఎప్పుడు ప్రొద్దుట ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి, లేకపోతే అదే ఉండదు అధ్యక్ష. ఎప్పుడు ఒకటే మాట, ఏది కరెక్ట్ అనుకుంటే అదే మాట్లాడతాను. ఈ పదవి టెంపరీ, అది నాకు తెలుసు. నా రిటైర్మెంట్ కూడా నాకు తెలుసు, అవన్నీ నాకు తెలుసు అధ్యక్ష. సో కాబట్టి దీంట్లో ఏమీ అనుమానం లేదు అధ్యక్ష. ఇప్పుడు చెప్తున్నారు.